ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కదా అండి. సో చాలా హార్డ్గా ఉంటుంది ఈరోజు. సో విశ్వనాయక సాంగ్తో నాగార్జున గారి ఎంట్రీ బాగుంది. తర్వాత వచ్చేసి హౌస్లో అండర్స్టాండింగ్ కన్నా మిస్అండర్స్టాండింగ్సే ఎక్కువగా ఉన్నాయి, చూద్దాం రండి శుక్రవారం రోజు ఏం జరిగిందో చూద్దామా అని చెప్పేసి చూస్తారు. రవి, సన్నీ, మానస్తో ఎవరన్నారు ఏమైనా పర్ఫార్మెన్స్ గురించి ఎవరైనా మాట్లాడారా అని అడిగితే ఎవరేం మాట్లాడలేదు అని అంటాడు. మనం కాదు కానీ ఎవరో కావచ్చు అని అంటాడు సన్నీ. అంటే మానస్, హమీద, శ్రీరాము ధీర ధీర సాంగ్ స్టెప్స్ నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకో అని నటరాజ్ మాస్టర్ అంటే, హమీద అప్పుడే అనీ మాస్టర్ వెళ్తూ ఉంటే అనీ మాస్టర్ని స్టెప్స్ నేర్పేమని అడుగుతుంది. నటరాజ్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ చాలా హార్డ్గా ఉన్నాయి, మీరు చెప్పండి అంటే పర్లేదు నటరాజ్ మాస్టర్ చెప్తారు అని అనీ మాస్టర్ అనేసి వెళ్ళిపోయింది. మేబీ దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని అంటున్నాడు కావచ్చు అని చెప్పేసి మానస్ చెప్తాడు. మానస్, ప్రియా డిస్కషన్ చేసుకుంటారు. తర్వాత ఆ రోజు జరిగిన హగ్గు గురించి మానస్ ప్రియతో డిస్కషన్ చేస్తాడు. సో మీరు ఎవరిని పట్టించుకోకూడదు, మీరు చూసుకోవాలి అని చెప్తారు. తర్వాత డిస్కషన్ మధ్యలో ఐ హ్యావ్ బౌండరీస్, నేను ఏ అమ్మాయి కూడా అంత తొందరగా లొంగిపోయేవాడిని కాదు అని మానస్ ప్రియ గారితో చెప్తాడు. తర్వాత షణ్ముకు జెస్సితో ఈ వీక్ తక్కువ ఉన్నా అని అంటాడు. సిరితో అంటాడు. సిరి కాజల్తో నాతో కరెక్ట్గా ఉండట్లేదు, వాళ్ళిద్దరూ జోక్ అంటున్నాడా సీరియస్గా అంటున్నాడా ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు నాకు షణ్ముక్ని అని కాజల్తో అంటుంది. సో సో షణ్ముకు జెస్సి చెప్పే ప్యాంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు నువ్వు గమనించావా అని కాజల్ని అడుగుతుంది సిరి. తర్వాత మానస్ లహరితో వాట్స్ గోయింగ్ ఆన్ అని అంటే, వద్దనుకుంటున్న అవసరం లేని మాటలన్నీ వినిపిస్తున్నాయి నాకు అని చెప్తుంది. శ్వేత మాట్లాడడం తగ్గించేసింది, నేను రవితో మాట్లాడడం తగ్గించేసా అంటే, ఎందుకంటే ఆ రోజు జరిగిన ఇష్యూ గురించి నాకు అవసరం లేదు మాట్లాడడం అని అనిపించింది, ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడుతున్నా అని చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ మానస్ శిక్షాకాలం పూర్తయిపోయిందని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఇక నాగార్జున గారు హౌస్మేట్స్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఒక సుత్తి లాంటిది తీసుకొని వాళ్ళ నేమ్ ప్లేట్స్ ఉన్నవి పగలగొడతారన్నట్టు. ఎవరివి అంటే అది రవి అండ్ ప్రియా గారిని పగలగొట్టగానే వాళ్ళిద్దరూ లేస్తారు. అసలు ఏంటి మీ మధ్యలో ఏం జరిగింది అని అంటే, ఆ రోజు హగ్గు గురించి జరిగిన డిస్కషన్ గురించి చెప్తారన్నట్టు. తర్వాత వచ్చేసి అప్పుడు నాగార్జున గారు గార్డెన్ ఏరియాలో జరిగినప్పుడు ఎవరు ఉండరు కదా, టాయిలెట్ ఏరియాలో జరిగితేనే కదా అందరు అడుగుతారు అని అంటారు. తర్వాత వచ్చేసి అక్కడే నాగార్జున గారు నీ ఉద్దేశంలో తప్పెవరిది అని రవిని అడిగితే ప్రియా గారిదే అని చెప్తాడు. తర్వాత ప్రియని అడిగినప్పుడు లహరి నాతో సేఫ్ చేస్తా మిమ్మల్ని అని చెప్పి నామినేషన్ చేసింది సిల్లీ రీజన్ చెప్పి అని అంటే, నాగార్జున గారు అంటే దాని ఉద్దేశంలో పెట్టుకొని మీరు అలా టాపిక్ తీసారా అని అడిగితే అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. తర్వాత నాగార్జున గారు లహరిని పవర్ రూమ్కి వెళ్ళమంటారు. అక్కడ తనకి ఒక వీడియో చూపిస్తారు, రవి ప్రియ గారితో మాట్లాడింది చూపిస్తారు మొత్తము. సో అక్కడ సింగిల్ మేనాని రవి అన్నాడా లేదా అని నాగార్జున గారు లహరిని అడిగితే ఎస్ సార్ అన్నాడు అని చెప్తుంది. అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు అనలేదు అని అన్నాడు కదా అంటే అవును సార్ అని చెప్తుంది. తర్వాత తప్పు చేయలేదని అనుకున్న వాళ్ళకి హగ్గు ఇవ్వు, తప్పు చేశారని అనుకున్న వాళ్ళకి హగ్గు ఇవ్వకు, సరే ఇక వెళ్ళు బయటికి అని చెప్పగానే లహరి బయటకు వచ్చేసి నేను ఇంట్లో ఉన్న అందరికీ చెప్తున్నాను మనిషి వెనకాల మాట్లాడడం మానేయండి, మనిషి ముందట మాట్లాడడం నేర్చుకోండి అని చెప్తుంది లహరి. తర్వాత ప్రియా గారిని నా కళ్ళు తెరిపించారు ప్రియా గారు అని హగ్ చేసుకుంటుంది. నువ్వు అన్నావు కదా రవి సింగిల్ మేనా అని అనలేదని ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. నేను అనలేదు అని రవి మళ్ళీ మాట మార్చేయగానే, సో బిగ్ బాస్ గారు నాకు నువ్వు ప్రియాంకతో ఏం మాట్లాడావో అది మొత్తం వీడియో చూపించారు అనగానే రవి సైలెంట్ అయిపోతాడు. తర్వాత మానస్ నేమ్ ప్లేట్ని బ్రేక్ చేసేస్తారు. నువ్వు చాగలి చేయడము అంత నీ ఇష్టమైన ఆడడానికి వచ్చావు బాగా ఆడు అంతేకాని సెల్ఫ్ నామినేట్ చేసుకోకూడదు అని చెప్తాడు అన్నట్టు. తర్వాత విశ్వాన్ని ఫస్ట్ కెప్టెన్గా చెప్తారు అని కాజల్ అన్నదని చెప్తారు నాగార్జున గారు. ఎందుకన్నారు అని కాజల్ని అడిగితే కొందరికి మాత్రమే తను పార్షాలిటీ చూపిస్తున్నాడు మిగతా వాళ్ళందరితో బాగుంటున్నాడు అని అంటారు అన్నట్టు కాజల్. తర్వాత షణ్ముఖ్ని హౌస్కి న్యూ కెప్టెన్గా అని అంటారు. సో బ్యాండ్ వేసుకునేది జెస్సీ కానీ మొత్తం డిసిషన్స్ తీసుకునేది నువ్వా, జెస్సీ ఆటని జెస్సీనే ఆడనివ్వు, నీ గేమ్ నువ్వు ఆడు, శ్రీతో కూడా అలా ఉండకు బాగుండు అని చెప్తారు. ప్రియాంకను నువ్వు నీ స్టోరీ గురించి చెప్పినప్పుడు ఓకే హార్ట్కి టచ్ అయింది, కానీ నిన్ను అంతగా గుచ్చిగుచ్చి మాట్లాడినప్పుడు మళ్ళీ తను ఎవరో నిన్ను మాట్లాడిన వాని గురించి బాగుండాలి, తను ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పేసి కోరుకోవడము బాలేదు. సో అదంతా వదిలేసి నీ ప్రపంచంలో నువ్వు ఉన్నావు కదా అలానే ఉండు అని చెప్తాడు బిగ్ బాస్. సో ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి గేమ్ ఆడతారు, షట్ ద డోర్. నామినేషన్లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి గేమ్ ఆడతారు, షట్ ద డోర్ ఆన్ ద ఫేస్ అనే గేమ్. ఇంట్లో ఉండటానికి ఎందుకు అర్హత లేదు అని ఉద్దేశించి వాళ్ళ ఫేస్ పైన డోర్ వేయాలి అన్నట్టు. అది అనగానే ప్రియగారు అమ్మ ఇది చాలా కష్టమైన గేమ్ అని అంటారు. అప్పుడు నాగార్జున గారు వెంటనే ప్రియగారితో స్టార్ట్ చేయమని చెప్తారు. తర్వాత ప్రియా వచ్చేసి తను లోబోను నామినేట్ చేస్తుంది, నామినేట్ కాదు లోబోను షట్ ద డోర్ చేసేస్తుంది. తర్వాత లోబో లహరిని, లహరి రవిని, రవి ప్రియని, జెస్సి లోబోని, సిరి సన్నీని చేస్తారు. తర్వాత వచ్చేసి 5 గ్లాసెస్ ఉంటాయి, 5 గ్లాసెస్లో పోయగానే రెడ్ వస్తే ఎవరికి వస్తే వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ వస్తే వాళ్ళు సేఫ్ అని చెప్తారు. అప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు నిల్చోండి అనగానే శ్రీరామ్, ప్రియా, ప్రియాంక, మానస్, లహరి వీళ్ళందరూ నిల్చుంటారు. అందులో శ్రీరామ్, మానస్, ప్రియా, లహరిది అన్సేఫ్ వస్తుంది, ప్రియాంకది ఒకదంది సేఫ్ వస్తుంది. తర్వాత శ్వేత మానస్ని, మానస్ యానిమాస్టర్ని, యానిమాస్టర్ తిరిగి మానస్ని, ప్రియాంక విశ్వ కాజల్ లోబోని, నటరాజ్ మాస్టర్ కాజల్ని, షణ్ముఖ్ సన్నీని, సన్నీ సిరిని, హమీద కాజల్ని, శ్రీరామ్ జెస్సిని ఇలా జరిగిపోతుంది అన్నట్టు. మిగిలిన 4 ఎవరు సేఫ్ అని వాల్ ఆఫ్ లక్కి నేమ్ని ప్రెస్ చేయగానే శ్రీరామ్ పేరు వస్తుంది. సో శ్రీరామ్ సేఫ్ అయిపోతాడు. మానస్, లహరి, ప్రియా రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి ఇక. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఎవరు నామినేట్ అవుతారా అనేది చాలా హాట్గా ఉంటుంది. ఈరోజు సండే కదా, లహరాయి లహరాయి సాంగ్తో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేశారు. సండే ఫండే తెలుసు కదా ఈరోజు గేమ్ ఆడబోతున్నాము అని చెప్పేసి హౌస్మేట్స్ని కలుద్దాం అనగానే హౌస్మేట్స్ అందరూ హాయ్ చెప్తారు నాగార్జున గారికి. హమీదను యూఆర్ లుకింగ్ క్యూట్ అండ్ హాట్ అని అంటారు. తర్వాత అందరినీ గార్డెన్లోకి రమ్మని చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తారు. 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. శ్రీరామ్, జయశాంత్, ప్రియాంక, లోబో, మానస్, నటరాజ్, శ్వేత, షణ్ముఖ్, సిరి ఒక టీము, మిగతా వాళ్ళంతా ఇంకొక టీము. టాస్క్ వచ్చేసి స్పాటిఫై టాస్క్. ఒక సాంగ్ ప్లే చేస్తారు, ఆ సాంగ్ విని ఫస్ట్ ఎవరైతే బజర్ ప్లే చేస్తారో వాళ్ళు ఆ సాంగ్ని పాడాలి. తర్వాత ఆపోజిట్ టీం వాళ్ళ నుంచి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకొని డ్యాన్స్ చేయాలి. అందులో వచ్చేసి ముందుగా సిరి లహరిలో సిరి బజర్ ప్రెస్ చేస్తుంది. ఇంతకన్నా మంచి పోలిక ఏమున్నది సాంగ్. సో దానికి సిరి వచ్చేసి శ్రీరామ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. జెస్సి హమీదలో జెస్సి ప్రెస్ చేస్తాడు చిట్టి నీ నవ్వంటే సాంగ్లో. విశ్వ శ్వేతలో విశ్వ బజర్ ప్రెస్ చేస్తాడు. విశ్వ యానిమాస్టర్ని డ్యాన్స్ చేస్తారు. సన్నీ ప్రియాంకలో సన్నీ తొందరపడి బజ్జర్ ప్రెస్ చేయగానే -పాయింట్ వస్తుంది, సాంగ్ గెస్ చేయలేకపోతాడు. తర్వాత పింకీ మానస్ డ్యాన్స్ చేస్తారు సిలిక 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 సాంగ్కి. మానస్ కాజల్లో కాజల్ బటన్ ప్రెస్ చేస్తుంది. తర్వాత షణ్ముఖ్ కాజల్ నీకలు నీలి సముద్రం అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. షణ్ముఖ్ రవిలో షణ్ముఖ్ బజర్ ప్రెస్ చేశాడు. నటరాజ్ షణ్ముఖ్ లో నటరాజ్ మాస్టర్ ప్రెస్ చేస్తారు. నటరాజ్ ప్రియలో నటరాజ్ మాస్టర్ బజర్ ప్రెస్ చేస్తారు. ఆని మాస్టర్ అండ్ నటరాజ్ మాస్టర్ డ్యాన్స్ చేస్తారు. ప్రియ రాగలే గుంటలోన పొంగుతున్నాయి ఈవేళ అనే సాంగ్కి. సో ఆని లోబోలో ఆని మాస్టర్ బజర్ ప్రెస్ చేస్తుంది. సో లోబో ఆని ఇద్దరు కలిసి పక్కా లోకల్ సాంగ్కి డ్యాన్స్ చేస్తారు. సో టీమ్ బి వాళ్ళకి -1 పాయింట్ వచ్చింది కాబట్టి టీమ్ ఏ వాళ్ళు విన్నర్గా అనౌన్స్ చేస్తారు నాగార్జున గారు. తర్వాత ఇట్ ఈస్ టైమ్ నౌ అని నామినేషన్లో ఉన్న ముగ్గురిని మధ్యలో నిల్చోమని చెప్తారు. జెస్సీని స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ కార్ స్టీరింగ్ ఉంటుంది తీసుకురామని చెప్తారు. ఆ కార్ స్టీరింగ్ని లహరికి ఇవ్వమని చెప్తారు. తర్వాత స్టీరింగ్ని తిప్పుతూ ఉంటే ఎవరికైతే బ్రేక్ సౌండ్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అని చెప్తారు. అందులో లహరి ప్రియ అన్సేఫ్ అవుతారు, మానస సేవ్ అవుతాడు. తర్వాత వచ్చేసి సెకండ్ టాస్క్ వచ్చేసి టచ్ చేయి గెస్ చేయి అనే గేమ్ పెడతారు. అందులో ఇద్దరిద్దరిని పిలుస్తారు. ఒకరు టచ్ చేస్తే ఒకరు గెస్ చేయాలి. అందులో ఇద్దరు వచ్చేసి షణ్ముఖ్ అండ్ సిరి. అందులో సిరి టచ్ చేస్తే షణ్ముఖ్ ఆబ్జెక్ట్ని చెప్పాలి. సో షణ్ముఖ్ చెప్పలేకపోతాడు. వాళ్ళకు వచ్చేసి ఐటమ్ వచ్చేసి ఆవాలు ఇస్తారు. తర్వాత టీమ్ బి నుండి ఇద్దరిని ప్రియా అండ్ లహరిని పిలుస్తారు. లహరి గెస్ చేయాలి, ప్రియా చెప్పడము అన్నట్టు టచ్ చేయడం అన్నట్టు. సో పల్లీలు ఐటమ్ లహరి ఒక్కసారి చెప్పేస్తుంది. శ్వేత ప్రియాంకలో ప్రియాంక టచ్ చేస్తే శ్వేత గెస్ చేయాలి. వాళ్ళకి వచ్చేసి సగ్గుబియ్యము శ్వేత గెస్ చేస్తుంది. ఆని అండ్ విశ్వలో ఆని టచ్ చేస్తే విశ్వ గెస్ చేయాలి. సో చెప్పలేకపోతారు. వాళ్ళకి ఇంకు వాటర్ ఇస్తారు. నటరాజ్ మానస్లో నటరాజ్ చెప్తే మానస్ గెస్ చేయాలి. వాళ్ళకు వచ్చేసి గోరు చిక్కుడుకాయ వెజిటేబుల్ ఇస్తారు. హమీదా సన్నీలో సన్నీ చెప్తే హమీదా గెస్ చేయాలి. సో కస్టర్డ్ యాపిల్ ఇచ్చారు, హమీదా గెస్ చేయలేకపోతుంది. లోబో అండ్ శ్రీరామ్లో శ్రీరామ్ టచ్ చేస్తే లోబో గెస్ చేయాలి. వాళ్ళకు వచ్చేసి పేస్ట్ ఇస్తారు, చెప్పలేకపోతారు వాళ్ళు. రవి అండ్ కాజల్లో కాజల్ టచ్ చేస్తే రవి గెస్ చేయాలి. వాళ్ళకు వచ్చేసి దాల్చిన చెక్క వస్తుంది, రవి గెస్ చేస్తాడు. ఇంతటితో టచ్ చేయి గెస్ చేయ అనే గేమ్ పూర్తయిపోతుంది. ఈ గేమ్లో టీమ్ బి విన్నర్ అవుతారు. సో ఇప్పుడు వచ్చేసి లహరి అండ్ ప్రియాంక గారిలో ఇద్దరిలో ఎవరు నామినేటో చూడాలి. ఇక నాగార్జున గారి చేతిలో 2 టార్చెస్ ఉంటాయి. అందులో ఒకదానిపైన ప్రియా ఒకదానిపైన లహరి పేరు ఉంటుంది. ఎవరికైతే రెడ్ లైట్ వస్తుందో వాళ్ళు ఎలిమినేటెడ్, ఎవరికైతే గ్రీన్ లైట్ వస్తుందో వాళ్ళు సేఫ్ అని చెప్తారు. సో బిగ్ బాస్ గారిని లైట్ ఆఫ్ చేయమనగానే లైట్స్ ఆఫ్ అయిపోగానే ప్రియాకి గ్రీన్ లైట్ వస్తుంది, లహరికి రెడ్ లైట్ వస్తుంది. సో లహరి వచ్చేసి ఎలిమినేటెడ్ అయిపోయింది. శ్వేత చాలా ఎమోషన్ అయిపోతుంది. తను వెళ్ళుకుంటూ నేను స్టేజ్ పైన అలా ఏం చెప్పను అనుకుంటూ వెళ్తే దానికి సిరి చాలా రియాక్ట్ అవుతుంది. అలా అనడం ఏంటి, అది కరెక్ట్గా కాదు కదా అని అంటుంది. ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వచ్చిన దానికి తను అలా మాట్లాడడం కరెక్టు కాదు, అలా స్టేజ్ పైన చెప్పను అని చెప్పి వెళ్ళడము అది బాగాలేదు అని రవితో అంటుంది. అప్పుడు రవి వచ్చేసి నువ్వు చాలా రియాక్ట్ అవుతున్నావు, అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు చిన్నపిల్లవి కాదు, నీకు అన్నీ తెలుసు, నీ గేమ్ నువ్వు ప్లే చేయు అంతే. ఎవరికోసమో నువ్వు నీ ఫ్రెండ్షిప్ని వదులుకోవడము అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తాడు సిరితో. స్టేజ్ మీదకి వచ్చాక చాలా డిసప్పాయింట్ అయ్యావు కదా అని నాగార్జున గారు అడిగితే, సార్ అవును, అసలు నేను ఏ మిస్టేక్ చేశానో ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు అని అంటుంది లహరి. తర్వాత వచ్చేసి ఇలా 3 వీక్స్లోనే ఇంత బిగ్ ప్లాట్ఫామ్లో 3 వీక్స్లోనే నేను ఎలిమినేట్ అవుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే నాగార్జున గారు అవునా, అది నీ మొహంలో కనబడుతుంది అని అంటారు. ఇక తన జర్నీ గురించి చూపిస్తారు. తర్వాత హౌస్మేట్స్తో మాట్లాడుతుంది. ఒక బోర్డు తీసుకొచ్చేసి ఫెయిల్ హౌస్మేట్స్ బోర్డు పైన ఎవరో 5 మెంబర్స్ని పెట్టాలి అంటే తను అందరినీ పెట్టొచ్చేసారు, అందరి గురించి చెప్పాలనుకుంటున్నా అని అంటే ఓకే అని పర్మిషన్ ఇస్తారు నాగార్జున గారు. సో తను ఒక్కొక్కరి గురించి చెబుతుంది. సిరిని వచ్చేసి ఇన్సెక్యూరిటీగా ఉంటుంది అని అంటుంది. ఆని మాస్టర్ సూపర్ సార్, సూపర్ స్వీట్, కాకపోతే నేను తనతో ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయలేదు, బయటకు వచ్చాక కలుసుకోవాలి అని అంటుంది. రవితో కెమెరాస్ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండు అని చెప్తుంది. ప్రియాను మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్గా మాట్లాడండి అని చెప్తుంది. శ్రీరామ్ నీ గురించి నువ్వు టైం తీసుకో అని అంటుంది. విశ్వాస్ స్ట్రాంగ్ అని చెప్తుంది. లోబోను ఈక్వేషన్ మారిపోయింది, లోబో మార్నింగ్కి ఇప్పటికీ చూసావా గమనించావా అని అంటుంది. నటరాజ్ మాస్టర్ని వచ్చేసి బోలా శంకరుడు అంటుంది. శ్వేత బీ స్ట్రాంగ్ అని చెప్తుంది. కాజల్కి కూడా కెమెరాస్ ఉన్నాయి, ప్లీజ్ టేక్ కేర్, అసలు నువ్వు ఎప్పుడు ఏ టైంలో ఏం మాట్లాడుతావో నీకే తెలియదు, కేర్ఫుల్గా మాట్లాడు అని అంటుంది. షణ్ముఖ్ని ఏమో వచ్చేసి స్మాల్ డిసిషన్స్ మేక్ బిగ్ డిసిషన్స్, సిరి వేసేసిందని నువ్వు వేసేసావు చూడు ఎలా అయిపోయింది అనగానే అందుకే నువ్వు అక్కడ ఉన్నావు అని షణ్ముఖ్ అంటాడు. అందరూ అలానే అంటున్నారు, నాకు విని విని ఇరిటేట్ వచ్చేస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడడమా అది కరెక్ట్ కాదు అని అంటాడు షణ్ముఖ్. అప్పుడు సిరి మాట్లాడబోతుంటే షణ్ముఖ్ సిరిని ఆపి తను మాట్లాడతాడు. తర్వాత సిరి అంటుంది, నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావేంటి అని అంటుంది లహరిని. నువ్వు సిరి మాటలు వినకు, నువ్వు నీ డిసిషన్స్ నువ్వు తీసుకో అని చెప్తుంది లహరి. అప్పుడు సిరి వచ్చేసి ఇది ఎందుకు అలా అంటున్నావు అని అంటే నీతోటి చెప్పట్లేదు, ఓకే థ్యాంక్ యూ అని సిరి అంటే నేను నీకు చెప్పట్లేదు షణ్ముఖి చెప్తున్నాను అని అంటుంది. జెస్సీని తమ్ముడు అని అంటుంది. సన్నీకి అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ ఏం తెలియసా తను ఏం షార్ప్ కాదు అని అంటుంది. మానస్ గురించి ఏమీ తెలియలేదు సార్, తెలుసుకోనే లోపే నేను బయటకు వచ్చాను అని అంటుంది. హమీదా సూపర్ స్ట్రాంగ్ లేడీ అంటుంది. ప్రియాంక చాలా గ్రేట్ సార్, తనలాగా డిసిషన్స్ తీసుకుంటే నేను నా లైఫ్లో చాలా గ్రేట్గా ఉండగలుగుతాను అని ప్రియాంకను పొగిడేస్తుంది. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి, మళ్ళీ రేపు కలుద్దాం.